మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. మద్యం సేవించే మందు ప్రియులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వ్యవహరించాలని, అవగాహన లేకపోవటం వలన కానీ నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన కానీ నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా కేసులకు గురై జైలు పాలయ్యే అవకాశాలు ఉంటాయని, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మందు ప్రియులు వ్యవహరించాలని, ప్రధానంగా ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ నిబంధనలు కూడా ఉంటాయని దర్శి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఏఐ ఆర్ విజయభాస్కర్ రావు కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు. సాధారణ ఎన్నికలు అసెంబ్లీ మరియు పార్లమెంటు 2019లో భాగంగా దర్శి నియోజకవర్గ ప్రజలకు స్థానిక దర్శి ఎక్సైజ్ శాఖ వారి విజ్ఞప్తి. ఎన్నికల ప్రవర్తనా నియమంలో భాగంగా దర్శి నియోజకవర్గంలో 4 మండలాలు, దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 4 మండలాలు, 18 మద్యం ప్రభుత్వం అనుమతి పొందిన మద్యం దుకాణాలు కలవు. వీటిలో మద్యం విక్రయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రజలు ఎవరైనా కానీ మద్యం విక్రయదారులు విక్రయించిన మద్యం పక్కన అనుమతి పొందిన పరిమిత దుకాణాల్లోనే సేవించగలను. అలా కాకుండా ఎవరైనా మద్యం బల్ల మీద కానీ లేకపోతే 4 చక్రాల వాహనాల్లో కానీ తీసుకొని అనుమతి లేకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమావళి సభ్యులు ఎవరైనా కానీ మధ్యలో ఆపి తనిఖీ చేసి అటువంటి వారి మీద చట్టప్రకారంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరూ కూడా పరిమితికి మించి మద్యం బాటిలతో వాహనాల్లో ప్రయాణం చేయరాదని ఎక్సైజ్ శాఖ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఒక పౌరుడు 6 750 ml బాటిల్లు లేదా 6 375 ml బాటిల్స్ లేదా 6 180 ml బాటిల్లు లేదా 90 ml బాటిల్స్ 12 కలిగి ఉండవచ్చును. విత్ రిసిప్ట్తో షాపులో వారు జారీ చేయబడిన రిసిప్ట్ ద్వారా కలిగి ఉండవచ్చు లేదా 12 బీర్ బాటిల్ కూడా కలిగి ఉండవచ్చును. అయితే ఈ మద్యం బాటిల్ తీసుకొని రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు సమావేశాల్లో వారి వాహనాల్లో ప్రయాణించినప్పుడు అటువంటి వారి మీద కూడా చట్టప్రకారం కేసులు నమోదు చేయబడుతుంది. అదేవిధంగా ఎక్కడైనా గ్రామాల్లో అనధికార మద్యం విక్రయాలు కానీ తర్వాత గంజాయి మరియు ప్రభుత్వానికి పన్ను చెల్లించిన మద్యం విక్రయాలు నిర్వహించినచో అటువంటి వారి గురించిన సమాచారము స్థానిక దర్శి ఎక్సైజ్ శాఖకి తెలియజేసినచో వారి మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్థానిక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆర్ విజయభాస్కర్ తెలియజేసినారు. సమాచారము తెలియజేసిన వారి మీద వివరాలను గోప్యంగా ఉంచబడతాయి. నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తుల మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజలు మద్యమును ప్రభుత్వం అనుమతించిన పరిమిత్రంలో మాత్రమే సేవించగలను. అట్లా కాకుండా పబ్లిక్ ప్రదేశాల్లో కానీ రహదారుల ఏమిట కానీ మద్యం సేవించిన ఎడల అటువంటి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం అయినదని ఎక్సైజ్ శాఖ వారు తెలియజేసినారు. April 11వ తారీఖున జరగబో సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఎవరూ కూడా మద్యం మత్తుకు ప్రలోభావాలకు లొంగకుండా వారి ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రజ్వరించాలని స్థానిక ఎక్సైజ్ శాఖ వారు కోరుకుంటున్నారు.